మిత్రులందరికీ అనేక అనేక ఛానల్ సమర్పిస్తున్న కథా ప్రపంచానికి స్వాగతం. మిత్రులారా, ఈనాటి కథా ప్రపంచంలో మనం తెనాలి రామలింగడి హాస్య కథ మరొకటి చెప్పుకుందాం. తెనాలి రామలింగడు కాళీమాత అనుగ్రహాన్ని ఆగ్రహాన్ని రెండింటినీ పొందిన కవి. ఆయన బాల్యంలో గురువు ఉపదేశించిన మంత్రాన్ని ఇష్టగా జపించి కాళీమాతను ప్రత్యక్షం చేసుకున్నాడు. కాళీమాత ఆ బాలుడి దీక్షకు పట్టుదలకు సంతోషించి దర్శనమిచ్చింది. ఆమె రెండు చేతులతోనూ రెండు బంగారు పాత్రలతో ప్రత్యక్షమైంది. వీటిలో ఒక దానిలో పాలు, ఒక దానిలో పెరుగు ఉన్నాయి. పాలు కోరుకుంటే నీ జ్ఞానం లభిస్తుంది, పెరుగు కోరుకుంటే సిరి సంపదలు లభిస్తాయి. రామలింగ, నీకేది కావాలో కోరుకో అందావిడ. రామలింగడు చొప్పున కాళీమాత చేతిలోని రెండు పాత్రలు తీసుకుని తాగేస్తాడు. పైగా, అమ్మ మనిషికి జ్ఞానం కావాలి, ధనము కావాలి కదా, అందుకే రెండు తాగేశాను అంటాడు నవ్వుతూ. అతని కోణంగితనానికి కాళీమాత కోపగించింది. ఎగటకే అవుతావు లేపో అంది. రామలింగడు అమ్మవారి పాదాలపై పడి పరిపరి విధాలు ప్రార్థించగా, సరే నీకు జ్ఞానం ధనం రెండు లభిస్తాయిలే, కానీ నీవు వికటకవిగానే పేరు పొందుతావు అని అంతర్ధానమైంది. అందువల్లనే రామలింగడు ఎంతటి మహాపండితుడైనా గొప్ప కవి అయినా రాయలవారి కొలువులు అష్టదిగ్గజాల్లో ప్రముఖుడైనా కానీ వికటకవిగానే ప్రసిద్ధుడయ్యాడు. మిత్రులారా, ఇప్పుడు రామలింగడు మరొక హాస్య కథ చూద్దామా. రామలింగడు గూనిచాకలి కథ ఇది. ఒకసారి విజయనగర సామ్రాజ్యానికి శత్రుభయం ఏర్పడింది. ఆ శత్రురాజును జయించలేకపోతే ప్రమాదమని కృష్ణదేవరాయలు సేనానాయకులను మంత్రులను పిలిపించి రాష్ట్ర సమాలోచనలు చేస్తున్నాడు. రామలింగడు ఆ కీలకమైన సమావేశంలో ప్రవేశించాడు. అంతేకాక అసందర్భ ప్రలాపాలు చేస్తూ రాయలవారితో పరిహాసాలకు దిగాడు. సమయం సందర్భం చూసుకోకుండా అతడు చేస్తున్న అదన ప్రసంగాలకి పరిహాసాలకి రాయలవారికి పట్టరాని కోపం వచ్చేసింది. యుక్తాయుక్తాలు ఎరగని రామలింగడి వలన రాజ్యానికి ప్రమాదం సంభవించే అవకాశం ఉందని అనుమానం కూడా ఆయనకు కలిగింది. రాజు తలుచుకుంటే దెబ్బల కొదువ వెంటనే భటులను పిలిపించి, ఇతన్ని గొయ్యి తవ్వి కంఠం వరకు పాతి పెట్టండి, తల మాత్రం పైన ఉంచండి, ఏనుగులచే తలను తొక్కించండి అని ఆజ్ఞాపించాడు. రామలింగుడైనా మరెవరైనా కానీ రాజుగారి ఆజ్ఞ కదా, అమలు జరిపి తీరాల్సిందే. రాజభటులు ఏమీ చేయలేక రామలింగుడిని బంధించి తీసుకుపోయారు. ఊరి చివర ఆరుబయట నిలువెత్తు గొయ్యి తవ్వి రామలింగుడిని గోతులో కంఠం వరకు పాతిపెట్టి దిమ్మిసా చేసి ఏనుగును తేవటానికి దశాలకు వెళ్ళిపోయారు. సరిగ్గా అదే సమయంలో ఒక గూనిచాకలి మైలబట్టలను మోసుకుని ఇంటి నుండి రేవుకు వెడుతున్నాడు. ఆ మార్గమధ్యంలో అతనికి విచిత్రమైన దృశ్యం కనపడింది. ఒక వ్యక్తి కంఠం వరకు భూమిలో పాతిపెట్టబడి ఉన్నాడు. అది చూసి అతను చాలా ఆశ్చర్యపోయాడు. ఇందులో ఏదో రహస్యం ఉంది, ఈ వ్యక్తి ఎందుకు ఇలా భూమిలో పాతిపెట్టబడి ఉన్నాడు తెలుసుకోవాలని కుతూహల పడ్డాడు. వెంటనే దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరెవరు, కంఠం వరకు ఇలా ఎందుకు మిమ్మల్ని భూమిలో పాతిపెట్టారు, ఏమిటి కారణం అని అడిగాడు. చెప్పడానికి ఏముందయ్యా, కానీ నన్ను ఎవరు ఇలా పాతిపెట్టలేదు, నేను చాలా కాలం నుంచి గుంతో బాధపడుతున్నాను, పనులేవి సరిగ్గా చేసుకోలేకపోతున్నాను, ఇలా చేసినట్లయితే గూని పోతుందని ఒక గొప్ప వైద్యుడు నాకు తెలిపాడు, అందువల్ల నేనే ఈ విధంగా చేయించుకున్నాను, గోతులో కూర్చున్నాను అన్నాడు రామకృష్ణుడు. వెంటనే చాకలివాడికి ఆశపెట్టుకుంది. తను కూడా గుంతో బాధపడుతున్నాడు కదా, అందుకనే ఆయనతో అన్నాడు, అయ్యా ఇదే లేచి ఎవరి మొహం చూశానో, నా అదృష్టం మంచిదైంది, చూస్తున్నారు కదా నేను కూడా గూనితో బాధపడుతున్నాను, మీ గూను పోయినట్లయితే నాకు ఈ విధంగా చేయండి అని అడిగాడు. రామలింగుడు లోపల నవ్వుకున్నాడు. సరేనయ్యా,
కానీ నా గూని పోయిందో లేదో నాకు ఎలా తెలుస్తుంది? ఎవరైనా నన్ను పైకి తీస్తే తెలుస్తుంది. గోతిలో ఉన్న నాకేం తెలియదు కదా, నన్ను పైకి తీయి, అప్పుడు చూద్దాం. ముందు నేను నన్ను పరీక్షించుకుని తర్వాత నీ విషయం చూస్తాను అన్నాడు. చాకలివాడు ఒక షరతు పెట్టాడు. అయ్యా, తమ గూని పోయినట్లయితే దయతో నన్ను రక్షించి నాకు కూడా సహాయం చేస్తారు కదా అని కోరాడు. సరేలే, ముందు నన్ను పైకి తీయి అన్నాడు రామలింగుడు. తరువాత చాకలి గోతిలో మట్టిని తీసి పైకి పోసి రామకృష్ణుని పైకి తీసి నిలబెట్టాడు. అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ మనిషి నిట్టనీళ్ళే అనుకున్నాడు, గూని లేదు, ఏం చిత్రం, తమ గూని పోయిందే అని ఆశ్చర్యపోతూ, సరే నేను ఈ గోతిలో కంఠం వరకు కూర్చుంటాను, మట్టిపోయండి అంటూ గోతిలో దిగి కంఠం వరకు మట్టిపోయమని రామకృష్ణుని కోరాడు. రామకృష్ణుడు మనసులో నవ్వుకుంటూ, సరే కూర్చో అని కంఠం వరకు గోతిలో మట్టి పోసి బాగా దట్టించి తన ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతసేపు గడిచింది. రాజభటులు ఏనుగును తీసుకుని వచ్చారు. వారికి చాలా ఆశ్చర్యం వేసింది. గోతిలో ఉన్నది రామకృష్ణుడు కాదు, ఎవరో ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఆశ్చర్యంతో అడిగారు, నువ్వెవరు, ఈ గోతులకు ఎలా వచ్చావు, ఈ గోతులో మనిషి ఏమయ్యాడు అని అడిగారు వాడు. అయ్యా, నేను గూని చాకలిని, రాజుగారు చాకలివాణ్ణి. ఈ గోతులోని వ్యక్తి గూని పోయింది, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. నా గూని పోవడానికి నేను ఈ గోతులో కూర్చున్నాను అన్నాడు అమాయకంగా. వారికి రామకృష్ణుడు చేసిన మోసాన్ని గ్రహింపుకొచ్చింది. శిక్షించవలసింది అతన్ని కానీ ఈ అమాయకుని కాదు కదా అనుకుని చాకలిని గోతిలో నుంచి బయటికి లాగి ఇంటికి బొమ్మని పంపేశారు. మరుసటి రోజు ఉదయమే రామకృష్ణ కవి చక్కగా తయారై రాయలు ఆస్థానానికి వెళ్ళాడు నవ్వుకుంటూ. రాయలు వారు రామకృష్ణ చూసి చాలా ఆశ్చర్యపోయారు. రామలింగ కదా, నిన్ను చంపని ఆజ్ఞించాను కదయ్యా, మళ్ళీ ఎలా వచ్చావు అని అడిగారు పరిహాసంగా. రామకృష్ణుడు తెలియ ఆయనకు తెలియదేమీ కాదు, ఏదో జరిగింది అని ఆయనకు అర్థమైపోయింది. నేను రాలేదండి, భూమి చాకలను రక్షించాడు అంటూ సమాచారం అంతా రాయల వారికి చెప్పాడు రామకృష్ణుడు. రామకృష్ణుడి చమత్కారానికి రాయలవారు ఇసిపోయారు. సభలో అందరూ నవ్వుకున్నారు. ఇందువల్లే కదా రామలింగక వంటి రాయల వారికి అంత అభిమానం. మిత్రులారా, ఇదండి ఈనాటి రామలింగుడు గూని చాకలి కథ. ఈ కథను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే సెలవు.